దేశవ్యాప్తంగా కార్మిక కర్షక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగారావు తెలిపారు. సిఐటియు 16వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట పదహారవ మహాసభలు భీమవరంలో నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. కోవిడ్ తర్వాత జరుగుతున్న మహాసభలు చాలా ముఖ్యమైనవని అన్నారు. ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూలమైన విధానాలను దూకుడుగాను ముమ్మురంగా అమలు చేయడానికి పూనుకుందని అన్నారు. దీనివల్ల రైతాంగం కార్మికులపై పెద్ద ఎత్తున దాడి జరిగిందని తెలిపారు. రైతు నల్ల చట్టాలు, 4 లేబర్ కోడ్లు రైతు కార్మికుల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. స్వాతంత్ర్యం ముందు నుంచి ఉన్న హక్కులను తగ్గించడం, కార్మికులు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. కార్మిక వర్గం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందని, కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా యాజమాన్యాలు చేస్తున్నాయని విమర్శించారు. సకల సంపదలను సృష్టించే కార్మికులపై దాడికి పూనుకుంటే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ప్రజానీకం యావత్తూ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి. ఇప్పటికీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఆయిల్ సెక్టార్ కానీ ఇవన్నీ 20 నుంచి 30 సెయిల్లు కూడా స్టీల్ ఉన్నాయి. కానీ వై 1% కూడా అమ్మకుండా ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ. అందువల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క గర్వకారణమైన పరిశ్రమ కాపాడుకోవడానికి 2 ఏళ్ల నుంచి ఉద్యమం జరుగుతుంది. ఈ జనవరి 29వ తేదీన ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి అక్కడ మీటింగ్ పెడతాం. వైఖరులు కూడా ఏమిటో అక్కడ కూడా స్పష్టంగా చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఈ పరిశ్రమ ఆ నాయకులు వెళ్ళినటువంటి మా విశాఖ స్టీల్ ప్లాంట్ తెలియజేయడం అనేది జరిగింది. 10,000 మందితో మానవహారాలు, అలాగే అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశాలు, అట్లాగే అన్ని అఖిల పక్ష పార్టీలతో కూడా సభలు అనేటువంటి ఇప్పటికీ నిర్వహించాం. అక్కడ మా పోరాటాన్ని కొనసాగిస్తాం. విశాఖలో షెడ్యూల్ పరిశ్రమలో దాదాపు 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళెవరికి కూడా కనీస వేతనాలు సవరించడం లేదు. కనీస అన్ని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాలని సవరించాలని కనీసం నిర్మాణించింది. ఇవాళ దాదాపు 4 లక్షల మంది రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్ వర్కర్స్, నేషనల్ హెల్త్ మిషను, సమగ్ర శిక్ష, అలాగే ఏపీ శాక్స్, వెలుగు, ఉపాధి హామీ ఇటువంటి పథకాల్లో 4 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ బెనిఫిట్స్ లేవు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయట్లేదు. కనీస వేతనాలని అమలు చేయట్లేదు. కాబట్టి స్కీమ్ వర్కర్లకి కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలని అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఇతర సమస్యల మీద మాతో తీర్మానం చేసింది. అలాగే రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కాలేదు. ప్రభుత్వం అమలు చేయలేదు. ఈలోగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి మహాసభ తీర్మానించింది. ఇది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణం, ఆటో, ట్రాన్స్పోర్టు, హమాలీలు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు, స్కూళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఇట్లా అనేక రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వారిని ఏర్పాటు చేయాలని, ప్రధాన కార్మికుల వెల్ఫేర్ బోర్డు నుంచి ఏదైతే ప్రభుత్వం కోట్లాది రూపాయల డబ్బు, 1200 కోట్ల రూపాయలు ఏదైతే వాడుకుందో తిరిగి చెల్లించి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మహాసభ తీర్మానించింది.